ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీ మాత్రే నమః. ఆధాన్ ప్రేక్షకులందరికీ స్వాగతం. రానున్నవి అదృష్టకరమైనటువంటి రోజులు. అమ్మవారి తత్వంలో విరాజిల్లేటువంటి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలన్నింటినీ కూడా పూర్తి చేసుకున్న పెదప మనకి పండగల్లో అత్యంత కీలకవంతమైంది ప్రపంచం యావత్తు కూడాను చేసే పండుగ దీపావళి పండుగ. అయితే ఈ సంవత్సరం నరక చతుర్దశి, దీపావళి కలిసి రావటం చేత మన గృహంలో దివ్యవంతమైనటువంటి లక్ష్మీ కటాక్ష సిద్ధిని సాధించడానికి నరక చతుర్దశి నాటి రాత్రి అందరం కూడాను ఇళ్ళంతా పరిశుభ్రం చేసుకొని తెల్లవారుజామునే నిద్ర నుంచి లేచి లక్ష్మీదేవి పటం వద్ద, నారాయణ స్వామి వారి యొక్క పటం వద్ద కూడాను తలంటి పోసుకునేటువంటి ఆ యొక్క కుంకుడు కాయలు, అలాగే నువ్వుల నూనె ఇవన్నీ కూడా ఉంచి దీపాన్ని వెలిగించి వారి యొక్క ఆశీస్సులు పొంది మనం గనక తెల్లవారుజామున గనక ఇంటిల్లిపాది గనక తలకు నువ్వుల నూనె అంటుకొని ఒళ్ళంతా నువ్వు నూనె రాసుకొని తర్వాత వేడి నీటి స్నానానికి ఉపక్రమించాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారి ఇంట లక్ష్మీదేవి సుస్థిరంగా ఉంటుందని శాస్త్రం. తెల్లవారుజాముననే పవిత్రవంతమైనటువంటి ఆ నరకాసుని సంహారం జరిగినటువంటి విధి విధాన రీత్యా మనం స్నానం చేయాలి. అయితే స్నానానికి ముందే మనం దంతధావనం చేసుకొని నాలుగు టపాసులు కాల్చాలి, అంటే ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అన్నమాట. ఆహా, చనిపోయాడా అని చెప్పేసి అందరూ కూడాను ఆనందం వ్యక్తం చేసినట్టుగా టపాసులు కాల్చినట్టుగా కాలవాలి. అలా కాల్చిన తర్వాత ఈ తలంటి పోసుకొని, ఈ తలంటి విషయంలో కూడాను కొన్ని సూత్రాలు కనుక మనం ఈరోజు పాటించినట్లయితే దేదీప్యవంతమైన అదృష్టాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట చూర్ణము అని చెప్పేసి ఉన్నది. ఈ అదృష్ట చూర్ణాన్ని నీటిలో కొద్దిగా చిటికెడు వేసుకొని గనక స్నానం ఆచరిస్తే అద్వితీయమైనటువంటి ఐశ్వర్యం మీకు కలుగుతుంది, దుష్కర్మలన్నీ కూడాను తొలగిపోతాయి అంటుంది శాస్త్రం. ఇలా చేయటానికి వీలు కాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే పెరుగు కానీ పాలు కానీ కొద్దిగా తీసుకొని నీటిలో వేసుకొని ఆ వేడి నీటి స్నానాన్ని మీరు ఆచరించండి ఈ నరక చతుర్దశి నాడు. ఇలా గనక ఆచరించినట్టయితే లక్ష్మీదేవి పాలల్లోనూ పెరుగులో కూడా ఉంటుంది కాబట్టి సర్వవిధములైనటువంటి సంపదలతో మనం జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆదాన్ ప్రేక్షకుల కోసం ఇది ప్రత్యేకంగా అందరికీ అందిస్తూ ఉన్నటువంటి అద్భుతవంతమైనటువంటి విధి విధానం. దీన్ని మరి పాటించి అందరూ కూడాను లక్ష్మీ కటాక్ష సిద్ధికి పాత్రలు కావడానికి మార్గదర్శక సూత్రాన్ని పాటిస్తారు కదూ, మరి సర్వే జనాః సుఖినో భవంతు. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.